జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబట్పల్లి సూరారం బూత్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టింది. అంబట్పల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ను కౌంటింగ్ కోసం ఓపెన్ చేయగా అందులోని ఓట్లకు చెదలు పట్టాయి. వీటిని పరిశీలించిన ఎంపీడీఓ డీపీఓ జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చే వరకు బ్యాలెట్ బాక్స్ను కౌంటింగ్ చేయకుండా ఆపారు. బ్యాలెట్ బాక్స్లో మొత్తం 395 ఓట్లున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇక బ్యాలెట్ పేపర్లను చెదలు పూర్తిగా తినేయడంతో ఓటింగ్కు కాస్త ఇబ్బంది కలగనుంది. ఎస్ జయశంకర్, భూపాల జిల్లాలో సిచ్యువేషనే కుమ్రం భీం జిల్లా మండలాల్లోనూ కనిపిస్తోంది. కుమ్రం భీం జిల్లా కౌటల మండలం గురుడుపేట్ తలోడి బ్యాలెట్ పేపర్లకు కూడా చెదలు పట్టాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఇక్కడ కూడా బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టినట్లుగా తెలుస్తోంది, మరి అధికారులు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఏమైనా చెప్తున్నారా? ఇంకా అంటే చిత్తూరుకి మండలంలో కొనసాగుతున్న కౌంటింగ్ వద్ద కొంత చెదలు పట్టిన బ్యాలెట్ గరుడుపేట కావచ్చు, ఇతర రెండు ప్రాంతాలకు సంబంధించిన 50 బ్యాలెట్ పేపర్లు డబ్బాలో పూర్తిగా చెదలు పట్టాయని చెప్పేసి అధికారులు వాటిని పక్కన పెట్టడం జరిగింది. 50 అనేది చాలా ఎక్కువ కౌంటు, ఫలితాలు కొంత తారుమారే అవకాశం ఉంది, కాబట్టి వాటికి సంబంధించి కొంత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల అధికారి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఉండి పరిస్థితి కూడా చూస్తున్నారు. వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి, ఇన్వాలిడ్ ఎన్ని అవుతాయి, దాని తర్వాత ఏ విధంగా వాటిని కౌంట్లోకి తీసుకోవాలన్న దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మరి కాసేపులో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత ప్రశాంతంగానే కౌంటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం పూట 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో కోస్తాంతాలకు సంబంధించి పూర్తిగా కౌంటింగ్ అయితేనని చెప్పుకోవచ్చు. మిగతా దానికి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ అనేది కూడా వేరు చేస్తున్నారు. 25 చొప్పున కడలు కట్టిన తర్వాత మళ్ళీ పార్టీ వైజ్ గా వాటిని వేరు చేస్తూ మళ్ళీ ఒక 25 చొప్పున దాన్ని బండల్ చేసి కౌంటింగ్ అనేది మొదలవుతుంది. కొంత స్లోగానే జరుగుతున్న ప్రాసెస్. సో ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లా సంబంధించి ప్రస్తుతం మనం ఈ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన స్కూల్ అండ్ కాలేజ్ దగ్గర ఉంటాం. ఇక్కడ కొంత ఏర్పాట్లపై ఏజెంట్లు కావచ్చు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎన్నికల అధికారులు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదన్న ఒక ప్రధానమైన ఆరోపణ. కొంతమంది ఏజెంట్ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఈ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏర్పాట్లు ఏమాత్రం బాగలేదు. తీవ్రమైన ఎండలో కనీసం బ్రేక్లు వేయలేని పరిస్థితి ఇక్కడ ఆదిలాబాద్ మండలంలో ఈ వసతుల కోసం సౌకర్యాల కోసం కేటాయించారు, కానీ మంచినీళ్లు కూడా లేవు, టిఫిన్ అసలు లేవు. పాపం షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేక అస్తవ్యస్తంగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ సిబ్బంది మధ్య సమన్వయం కూడా లేదు. ఎంపీటీసీలో ముందున్నప్పుడు 12:30, 12:30 అవుతుంది ఎంపీటీసీలే. జెడ్పీటీసీలను కూడా పొద్దున్న రమ్మన్నారు అంటే అది 12 వరకు ఇప్పుడు ఎండలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కనీసం అక్కడికే దీని వాడు మాట్లాడడానికి పోలీసు ఆటంక పరిస్థితి ఇట్లా